ఎవరికుండే లూప్ హోల్స్ ఆడుకుంటాయి. చంద్రబాబు గారు ఎన్ని ఏం చెప్తున్నారో అనేది తీసేస్తే మాకు మటుకు ప్రజలందరూ బాగుండాలి, అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలనేది మా ఆశించి. అట్టే చెప్పలేను నాన్న. మూడు రాజధాని అంటే మన దగ్గరనే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా మూడు రాజధానులు ఉన్నాయి. తప్పైతే ఏం కాదు, నేను కరెక్టే అనుకున్నాను. అనుకోవటం మాత్రం నమ్మకద్రోహం అనేది ఏం లేదు. సెంట్రల్ అనేది పట్టించుకొని మోడీ గారు ఇప్పుడు దాన్ని శంకుస్థాపన చేశారు కాబట్టి సెంట్రల్ పట్టించుకుంటే అయిపోతుంది, ఎవరు తీయడానికి ఉండదు. అక్కడ ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రాలన్నిటికీ హెడ్ సెంట్రల్ ఉంది కదా, మా ఒక తండ్రిలాగా ఆయన మంచి సలహాలు ఇచ్చి ఆపితే ఆగిద్ది అమరావతి, ఆగిపోతాం ఏం లేదు. అంటే వాళ్ళ ఆలోచనలు అలాగే నడుస్తున్నాయి. నమ్మకద్రోహం అనేది అయితే నేను అనుకోవట్లా. పోరాడలకేమో నమ్మకద్రోహం చేయలేదు మేడం, జగన్ అంత నమ్మకద్రోహం చేయలేదు. పోరాడాలి అంతే దానికోసం. అది మూడెందుకు మేడం అభివృద్ధి, ముందు చేస్తే తర్వాత ఆటోమేటిక్గా అయితే మేడం, ముందు ఒకటి అవ్వాలిగా మేడం అభివృద్ధి. పూర్తి అవ్వకుండా తీసుకెళ్ళే ఉపయోగం ఇది, అవ్వాలి పూర్తి అయితే డెవలప్ అయ్యిద్ది, తర్వాత పక్కన కూడా డెవలప్ అయ్యిద్ది. ఇది లేకుండా అనుకుంటుంది మీరు అనవసరం. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా డెవలప్మెంట్ బాగానే ఉంది, పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితికి ఇక మూడు రాజధానులు అనగానే పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా వైజాగ్లో పెట్టాలా, కర్నూలులో పెట్టాలా, అమరావతిలో పెట్టాలనేది ఆలోచిస్తారు. ఏదైనా ఒక డిసిషన్ తీసుకొని కేంద్రంతో మాట్లాడుకుని ఒక డిసిషన్ కేంద్రం కూడా తేల్చేసింది. రాజధాని రాష్ట్ర ప్రభుత్వం విషయం అని చెప్పనేసి రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు 40 మంది 142 మంది ఎంతమంది ఉన్నారో సలహాదారులను కూర్చోబెట్టుకొని ఆయన సలహాదారులు సలహా తీసుకొని రాజధాని ఎక్కడనేది పక్కాగా డిసైడ్ చేస్తే పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పని నా ఆలోచన. ఇది వాళ్ళ అభిప్రాయం అండి, ఎవరు వాళ్ళ అభిప్రాయం. అది అంటే మీ అభిప్రాయం వరకు? మన అభిప్రాయం ఏంటంటే కొంతవరకు వేచి చూడాల్సిందని నా అభిప్రాయం. ఆయన కొంత చేస్తున్నారు కదా, కొంతవరకు చేస్తున్నారు, కొంతవరకు ఆలోచించి చేస్తున్నాడు ఆయన. కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బంది పెడుతున్నారు. అభిప్రాయం వాళ్ళ అభిప్రాయమే మా అభిప్రాయం అంతటి కూడా. ఎందుకంటే వాళ్ళ రాజధాని కోసం ఫైట్ చేస్తున్నారు, అలా ఉండడం మంచిది. అక్కడ రాజధాని ఉండడమే మంచిది, పైగా అందరికీ ఉపయోగపడుద్ది. మూడు రాజధాని కరెక్ట్ అండి, నేను రాజధాని ఇక్కడ అమరావతిలో ఉండడం మంచిది అంటున్నాను. నమ్మకద్రోహం ఏముందమ్మా దీన్ని? నమ్మకద్రోహం ఏం లేదు. ప్రజల ఒపీనియన్ ఎలా ఉంటుంది అంటే 13 జిల్లాలకు అందరూ సమానంగా ఉండాలి. మూడు రాష్ట్రాలుగా ఉండడం, మూడు జిల్లాలు కానీ మూడు రాజధానులుగా ఉండాలి. అది నా ఒపీనియన్. ఆయన హయాంలో ఉన్నప్పుడు అది చేశారు కాబట్టి నేను అదే చేస్తాను కదా. నా హయాంలో ఉన్నప్పుడు నేనేదో అనుకున్నాను అది జరగాలంటాను, అంతేగాని అది అందరి నిర్ణయం కాదు. అదే అప్పుడు ఉండుంటే అప్పుడు అది అన్నారు ఇది అన్నారు, అది రోడ్ల కోసమే పెట్టేశారు, రోడ్ల కోసం ఖర్చు పెట్టారు, అన్నీ చేశారు, జనాలు ఏం చేశారు ఏం చేయలేదు. పోనీ ఇప్పుడు జరుగుతున్న దానికి బాగా అవుతున్నదాన్ని ఎవరు తొక్కేస్తారు అని బయటపడుతుండే. అంటే నాకేంటో రాజకీయాలు తెలియదు, జరుగుతుంది చూస్తున్నాం. మండిగాడ తెల్లారితి పొద్దున అయితే 1వ తారీఖు ముసలివాళ్ళకి వచ్చి వాలంటీర్ వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు. అలాంటి పాలన ఇప్పటివరకు లేదు. ఎప్పుడు ఇలా జరుగుతున్న దానికి ఇవి సహకరించా కానీ వెనక్కి మూమెంట్ అనేది ఇవ్వడం తప్పు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.